हेलो व्यूअर्स वेलकम एंड वेलकम बैक टू अवर चैनल एमएन बिविहास अंदर ఎలా ఉన్నారండీ నేనైతే సూపర్ గా ఉన్నా హోప్ మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో గుంటూరులో అయితే నిన్న మొన్న దాకా వర్షాలు అయితే బాగానే కురిసాయండి అంటే ఒక 3-4 డేస్ క్లౌడీ క్లౌడీ గా ఉండి వర్షం బాగానే వచ్చింది కానీ సడన్ గా ఈ రోజు మాత్రం ఎండ భగభగమంటూ సూర్యుడు ఇలా వచ్చేసాడన్నమాట సో నిన్న వర్షం పడిందా ఏంటిరోజు ఇంత ఎండ వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట సో బయటైతే క్లైమేట్ అంతా ఇలా ఉందండి సో మా ఇంటి పై నుంచి ఎక్కి చూస్తే చాలా వరకు సిటీ కనిపిస్తుంది అలాగే గ్రీనరీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండ్ మా ఇంట్లో మల్లె చెట్టు మొన్న చెప్పాను కదా బాగా చిగురు వచ్చేసి మొగ్గలు వచ్చేసాయని సో చూడండి ఇట్లా పూలు వచ్చేసినాయి అన్నమాట సో ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది మొగ్గ కూడా నాకు ఈ మొగ్గలు ఒకటి రెండు పెట్టుకుంటేనే తల్లో చాలా నిండుగా అనిపిస్తుంది అన్నమాట సో మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పూలను చూసుకొని మనం చాలా మురిసిపోయి ఆనందపడుతూ ఉంటాం కదా సో పూలన్నీ కోసిన తర్వాత చూడండి ఇన్నైని అన్నమాట సో పూలు చాలా ఎక్కువగానే వస్తాయి ఈ సీజన్లో ఈ ఒక్క కాప వచ్చేసి మళ్ళీ ఆగిపోతుందేమో మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలేస్తాయి అన్నమాట సో పూలన్నీ కోసుకొని ఇట్లాగా అత్తయ్యకి ఇచ్చాను పూజలో పెట్టుకుంటారు అనేసి చేస్తే మేము ఇప్పుడు అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము సో బయటకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అన్నమాట నల్లపాడుకి గుంటూరు పక్కనే ఉంటుందన్నమాట నల్లపాడు సో ఇప్పుడు మేము నల్లపాడ వెళ్తున్నాము ఇంట్లో చిన్న పాప ఉంటుంది కదా సో పాప కోసం మేమైతే డ్రెస్ తీసుకెళ్తున్నాం అన్నమాట సో ఇప్పుడు నల్లపాడు నేను హస్బెండ్ అండ్ మా బాబు మాత్రమే మీ ముగ్గురు మాత్రమే వెళ్తున్నాము అత్తయ్య మామయ్య రావట్లేదు అన్నమాట సో మేము మా మమ్మీ వాళ్ళు మా సిస్టర్స్ మేము మా కజిన్స్ అందరం వెళ్తున్నాము సో పక్కనే మా అక్క వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మా అక్క వాళ్ళ పిల్లలను నేను తీసుకెళ్తున్నాను అన్నమాట సో అక్క వాళ్ళు మళ్ళీ వస్తారు తర్వాత సో ఇప్పుడు మేము బయట వెయిటింగ్ అన్నమాట డాడీ వాళ్ళు వస్తారు అనేసి ఇదిగోండి ఫైనల్గా డాడీ వాళ్ళు వచ్చేసారు అండ్ కారుకి మేము స్టార్ట్ అయిపోయాము సో నల్లపాడు వెళ్ళటానికి మనకి మాకు గుంటూరు నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్ పడుతుందండి టూ వీలర్ అయినా లేదంటే కార్ అయినా జస్ట్ ఒక 15 మినిట్స్లో అయితే మేము వెళ్ళిపోతామన్నమాట ఇదిగోండి మమ్మీ వాళ్ళు అలాగే డాడీ నేను హస్బెండ్ అండ్ మా బాబు అండ్ అక్క వాళ్ళ బాబు ఇంతవరకు మేము వెళ్తున్నామన్నమాట సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 2 ఎంట్రన్స్ ఉంటాయి ఒకటేమో మెయిన్గా ఇంట్లోకి వెళ్ళిపోయేది అండ్ ఇంకొకటేమో ఇట్లా లెఫ్ట్ సైడ్ కొంచెం ఇట్లా గ్రీనరీ అండ్ పార్కింగ్ ఉంటుందన్నమాట సో ఇక్కడ కొంచెం చెట్లు అవి ఉంటే అవి షూట్ చేసినాను అదే మన కనుక ఈ ప్లేస్ ఉంటే పిచ్చి పిచ్చిగా అన్ని పూల చెట్లు వేసేసేదాన్ని అనమాట ఇప్పుడైతే అక్కడ వర్షానికి అన్ని పిచ్చి గడ్డి అది అంతా వచ్చింది సో మేము ఎంట్రన్స్లోనే మాకు గుమ్మగుమ్మల వాసన అనమాట ఏంటి అంటే గారెలు అలాగే బ్రేక్ఫాస్ట్కి మేము లంచ్ చేయటానికి వచ్చామన్నమాట ఈరోజు సండే సో మావయ్య ఇన్వైట్ చేశారు సో ఇయర్లీ వన్స్ ఇట్లాగా మావయ్య మా అందరినీ పిలుస్తారనమాట సో మావయ్యకి 3 అక్కా చెల్లెళ్ళు అండ్ మావయ్య వీళ్ళు 4 అనమాట సో ఇంకేదన్నా ఫంక్షన్ అయితే ఎవరిని పిలవక్కర్లేదు సో వాళ్ళ అక్క వాళ్ళు 3 వాళ్ళ పిల్లలు అండ్ మా పిల్లలు అక్క వాళ్ళంటే వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు అంటే మేము వస్తామన్నమాట సో మాకు పిల్లలు సో మేమే సరిపోతామన్నమాట మేమందరం వెళ్తే ఒక 20-25 మెంబర్స్ ఉంటాము సో ఇంక ఎక్స్ట్రాగా మావయ్య ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా ఎక్స్ట్రాగా ఎవరిని పిలవక్కర్లేదు సో మేమే అందరం సరిపోతామన్నమాట జాలీ జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ సో మావయ్య ఇయర్లీ వన్స్ మాత్రం ఎలాంటి ఏ ఫంక్షన్స్ ఉన్నా కానీ ఇయర్ మొత్తంలో ఎన్నిసార్లు కలిసినా చేసినా కానీ అండ్ ఫైన్గా ఒకరోజు మాత్రం మావయ్య కంపల్సరీ మా అందరినీ ఇంటికి పిలుస్తాడనమాట సో ఆ ఒక్కరోజు ఎంతైనా మాట్లాడతాం ఎంతైనా ఎంజాయ్ చేస్తాం ఎంతైనా తింటాం ఆడతాం సో ఆ ఒక్కరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి ఆ ఒక్కరోజు అమ్మమ్మ తాతయ్య దగ్గర స్పెండ్ చేసి అప్పుడు కానీ ఇంటికి వస్తామన్నమాట ఒక్కరోజు మాత్రం మాకు నో లిమిట్స్ అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల వేరే వాళ్ళే అండి ఈ ఆవులు ఉంటే పన్విత్గాడు వీటికి ఆహారం గడ్డి పెడుతున్నాడు అనమాట సో అదేమో పొడవడానికి ట్రై చేస్తుంది అండ్ ఇక్కడేమో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అంటారు కదా ఇక్కడ మా బాబు ఇప్పుడే నన్ను బండి ఎక్కించుకొని తిప్పుతున్నాడు సో ఇది వేరే వాళ్ళు బండి అయితే ఇక్కడ ఎక్కి మేము ఆడుతున్నామన్నమాట కూడా కొన్ని పిక్స్ దిగుతున్నానండి అండ్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిందే కదా ఇంకా మా ఇష్టం అన్నమాట అక్కడ మెల్లి ఎంజాయ్ చేసి ఫన్ చేసి ఇష్టం వచ్చినాయి అన్నీ
వండించుకొని తిని అండ్ ముచ్చట్లు ఆడుకొని ఆ డే అంతా ఫుల్ ఎంజాయ్ చేసి ఈవినింగ్ కానీ మేము రామన్నమాట. సో వెళ్తే తొందరగా రాబుద్ది కాదు, సో లేట్గానే వస్తామన్నమాట. సో చూసారు కదా, బ్రేక్ఫాస్ట్కి మావయ్య చక్కగా గారెలు అలాగే నాటుకోడి చికెన్ అరేంజ్ చేశాడు. సో అందరం చక్కగా తినేసి ఇట్లాగే రిలాక్స్ అయ్యి ఫొటోస్ అవి తీసినా అన్నమాట నేను. సో షూట్ చేస్తుంటే మా అక్క నేను గుండులో ఉన్న నన్ను తీయొద్దు అంటుంది. సో చిన్న పాప చూశారు కదా, ఆ పాపే అన్నమాట మా మావయ్య కూతురు. సో నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను. సో పాప అన్నప్రసన్న అప్పుడు, అండ్ ఇక్కడైతే పాప నిద్రపోతుంటే పన్విత్ గాడు ఉయ్యాలు ఊపుతున్నాడు అనమాట. సో చెల్లికి నేను ఊపుతా, చెల్లికి నేను ఊపుతా అంటున్నాడు. అండ్ మేము ఎప్పుడు కలిసినా కానీ ఇట్లా గ్రూప్ ఫొటోస్ తీసుకుంటామన్నమాట. సో ఇవైతే మొన్న రీసెంట్గా పాప అన్నప్రసన్న అప్పుడు తీసినవి. అండ్ ఎవ్రీ ఇయర్ కలిసినా కానీ ఇట్లాగే ఫొటోస్ తీస్తూ ఉంటామండి. అండ్ కొన్ని అయితే లాంగ్ లాంగ్ బ్యాక్ ఇయర్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. సో నేను ఇవి కొన్ని ఇంక్లూడ్ చేసిన అన్నమాట. సో ఇంకా చాలా ఫొటోస్ ఉంటాయి, బట్ అన్నీ సెర్చ్ చేసి అన్ని వెతికి పెట్టాలి, బట్ ఇప్పుడు అంత టైం లేదు. సో ఇవైతే సిస్టంలో ఉన్నాయనేసి వెంటనే డౌన్లోడ్ చేసి ఇట్లా పెడుతున్నా అన్నమాట. సో మేము చూసుకుంటే అప్పట్లో ఇంత చిన్న పిల్లలుగా ఉన్నామా, మమ్మీ వాళ్ళు ఇలా ఉన్నారా, ఇంత సన్నగా ఉన్నారా, మేము ఇంత క్యూట్గా ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో కొన్ని ఫొటోస్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకా చూస్తూ చూస్తే కానీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో పెద్దమ్మ వాళ్ళు మంచిగా మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ మంచి టేస్టీగా వండారు. సో ఫస్ట్ అయితే అందరికీ పిల్లలకి పెట్టేసినామన్నమాట. సో పిల్లలు పెట్టేసి పక్కన పెట్టేస్తే వాళ్ళని, అండ్ మేము ఇంకా రిలాక్స్గా ఫ్రీగా తినొచ్చు. సో మేమందరం కూడా తినేసి అండ్ నైట్ చూసారు కదా, సో ఇంకా నైట్ ఇంటికి వస్తున్నాను అన్నమాట. సో ఇంకా మధ్యలో నేను వీడియోస్ అలాంటివి ఏమీ షూట్ చేయలేదు, నాకు టైం సరిపోలేదు. ఇంకా అక్కడ మేము ముచ్చట్లు అవి ఆడుకుంటూ, సో అక్కడ ఉన్న టైం మిస్ అవ్వకూడదు అనేసి ఇంకా నేను ఫోన్ ఎక్కువగా పట్టుకోలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. సో ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్ హెవీగా ఉండేసరికల్లా ఇంకా నైట్ ఇంకా అన్నం ఏం తినాలనిపించలేదు. సింపుల్గా వెజిటేబుల్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అన్నమాట. సో దీంట్లో నేను టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా ఉంటే క్యారెట్, సో ఇవన్నీ వేసుకొని అండ్ ఏమన్నా ఆకుకూరలు తోటకూరలు ఉన్నా కానీ అవి కూడా వేసుకొని మంచిగా చేసుకుంటా అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం జీలకర్ర వేసాను, అలాగే కొంచెం పసుపును కూడా వేస్తాను అన్నమాట. సో వీటన్నిటినీ మిక్స్ చేసేసుకొని సింపుల్గా వెజిటేబుల్ ఆమ్లెట్ వేసేసుకొని ఈరోజు డిన్నర్కి ఇది చాలు అనుకున్నాను. సో ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసానండి, ఇంకా ఉంటే నేను తోటకూర కూడా వేసుకుంటా. సో తోటకూర ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎగ్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ముందుగానే ఎగ్స్ వేసేస్తే మనకి ఉప్పు కారం అనేది సరిగ్గా కలవదన్నమాట. అందుకనేసి ముందు వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎగ్స్ని వేసి అప్పుడు బీట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో వెజిటేబుల్ ఆమ్లెట్ గురించి చెప్పేదే ఉందండి, అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడైతే నేను ఈరోజు నైట్ కొంచెం సింపుల్గా తినేద్దాము అనేసి అందుకని ఇంక ఇట్లా సింపుల్గా ఎగ్స్తో చేసేసుకొని తింటున్నానండి. సో నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కంపల్సరీ నైట్ మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి నేను ఇది తినేసి కొంచెం కర్డ్ రైస్ అయితే తింటా అన్నమాట. సో మనం ఎప్పుడైనా ఆమ్లెట్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేస్తాం కదా, సో ఆయిల్ ఉంటేనే మనకి ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే కొంచెం అదొక వెరైటీ టేస్ట్. సో ఆ టేస్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా. సో అందుకనేసి ఇక్కడ అత్తే వాళ్ళు వీళ్ళైతే రైస్లో ఇది తింటున్నారు, అండ్ నేనైతే సింపుల్గా ఇది ఒక్కటి తినేసి కొంచెం కర్డ్ రైస్ తిని ఇంకా మెడిసిన్ అయితే వేసుకుంటా అన్నమాట. సో ఇది ఇట్లా మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకొని సర్వింగ్ చేసుకొని తినేయటమే. సో ఈ ఆమ్లెట్ మనకి రసం రైస్, సాంబార్ రైస్, పప్పు ఎందులోకైనా ఈజీగా సెట్ అయిపోయి అలా నోట్లోకి వెళ్ళిపోతుంది కదా. అండ్ ఇంకా అత్తే అయితే ఇట్లా చిక్కుడుకాయలు వలుస్తున్నారన్నమాట. సో రేపు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తాం కదా కర్రీస్, ఈ చిక్కుడుకాయ వలవటం అంటే చాలా కష్టం, లేట్ అయిపోతుంది అనేసి ముందు రోజు కొంచెం ఖాళీగా ఉంటే ఇట్లా వలుస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడైతే అదే ఆఫ్టర్నూన్ దోశ కోసం ప్రిపేర్ చేశారు, దోశలు వేద్దాము అనేసి ఇట్లా నానేశారనమాట. సో దోశల్లో అదే కొంచెం పచ్చిశనగపప్పు అలాగే మెంతులు కూడా వేస్తారు, అండ్ అటుకులు కూడా వేస్తారనమాట. సో ఇవన్నీ వేసి మనం నానపెట్టి అప్పుడు దోశలు వేసుకుంటే దోశలు సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తుంది. సో ఈసారి నేను క్లియర్గా చూపిస్తాను. సో వీటిని బాగా వాష్ చేసిన తర్వాత మేము మిక్సీకే వేస్తామండి. సో గ్రైండర్ మాది వర్క్ చేయట్లేదు, సో అది కొంచెం రిపేర్ వచ్చింది, అందుకని కొన్నాళ్ళ పాటు
కొన్ని రోజుల పాటు ఈ మిక్సీలోనే వేసిన అనమాట. సో మిక్సీలో వేసినా కానీ బాగానే వస్తుంది. గారెలు తప్పితే ఏవైనా కానీ ఇడ్లీ దోశ మనకి మిక్సీలో బాగానే ఉంటుంది. సో చూసారు కదా, బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి. సో ఇది కొంచెం గట్టిగానే రుబ్బుకొని ఇట్లాగా గిన్నెలో వేసి మూత పెట్టి రేపు మార్నింగ్ చూస్తే బాగా పొంగుతుంది అనమాట. సో అదే చూసారు కదా, కొంచెం థిక్గానే ఉంచారు. నీళ్ళగా చేస్తే అది పొంగదు అని అంటుంది అనమాట. అదే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఫర్మెంటేషన్ చేస్తే రేపు మార్నింగ్కి బాగా పొంగుతుంది కదా. సో ఇట్లాగా ఒక గిన్నెలో పెడతారు, లేదంటే ఒక్కోసారి కింద ప్లేట్ పెడతారనమాట, ఎందుకంటే బాగా పొంగిపోతుంది అని. చూసారు కదండి, టోటల్గా అయితే ఈరోజు వీడియో అదే అనమాట. సో మార్నింగ్ అంతా అమ్మ వాళ్ళ దగ్గర స్పెండ్ చేసి అండ్ ఈవినింగ్ వచ్చి కొంచెం డిన్నర్ అది ప్రిపేర్ చేసుకొని తిని అండ్ ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే ఇదన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనిపిస్తుంది. సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.